హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రిషీస్ థింగ్స్ ఈరోజు ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇన్ మై లైఫ్ లాక్ చేయబోతున్నా ఎందుకో తెలుసా ఈరోజు మా లైఫ్లో చాలా స్పెషల్ థింగ్ జరగబోతుంది అదేంటో తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ నేనైతే ఇక్కడ ఊతప్ప కుక్ చేస్తున్నా బ్రేక్ఫాస్ట్కి ఉల్లిపాయ టొమాటో పచ్చిమిర్చి అని కొంచెం కారం వేస్తే మా హస్బెండ్కి చాలా ఇష్టం అందుకే ఇలా కుక్ చేస్తున్నా అండ్ వీకెండ్ అనమాట ఈరోజు వీకెండ్ వచ్చిందంటే ఖచ్చితంగా నా ఫేస్ని అండ్ నా హెయిర్ని పక్క క్లంచ్ చేస్తాను సో ఫేస్ ప్యాక్ చేసుకుంటున్నా అనమాట ఇది వచ్చేసి గుడ్ బైస్ వాళ్ళది దీని లింక్ అండ్ రివ్యూస్ అన్ని కామెంట్ బాక్స్ లో ఉంటుంది చెక్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్ గా రెడీ అయిపోతున్నా అండ్ ఆ స్పెషల్ థింగ్ ఏంటో మా వాటిల్లోనే వినండి ఫస్ట్ టైం మేమైతే మా ఫ్లాట్కి వెళ్తున్నాము చాలా ఎక్సైటెడ్గా ఉంది మీ ఫీలింగ్ ఏంటి సో హ్యాపీ సో మా ఇద్దరు ఎగ్జైట్మెంట్ చూశారు కదా అండ్ ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాము స్కార్ఫ్ అనేది హైదరాబాద్లో ఉండే వాళ్ళకి చాలా మ్యాండేటరీ హైదరాబాద్ వచ్చిన కొత్తలో అసలు స్కార్ఫ్ కట్టుకునేదాన్ని కాదు దానివల్ల ఏంటంటే నా హెయిర్ మొత్తం ఫ్రిడ్జిగా డ్రైగా అయిపోయి అండ్ నా ఫేస్ కూడా చాలా యాప్నీ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను సో ఇప్పుడు అన్నీ మూసుకుని స్కార్ఫ్ వేసుకుంటున్నా అనమాట నా ఫేస్ని ఆ హెయిర్ని కాపాడుకోవడానికి సో ఫైనల్లీ మేమైతే మా ఫ్లాట్ని చూస్తున్నాము నాకైతే హ్యాపీనెస్ ఒక రేంజ్లో ఉంది ఎంతో కష్టపడాలి మనకి ఒక ఓన్ హౌస్ ఉండాలి అని అంటే ఊర్లో అందరికీ ప్రాపర్టీస్ ఉంటాయి బట్ ఇక్కడికి వచ్చి జాబ్స్ చేస్తూ కొనుక్కోవాలంటే అది నాట్ ఏ స్మాల్ థింగ్ నాకైతే యాక్చువల్లీ హోమ్ టూర్ ఇద్దాం అనుకున్నాను బట్ మొత్తం అవ్వలేదనమాట ఎక్స్టీరియర్గా మనం చూస్తుంటే అంత కంప్లీట్ అయిపోయినట్టు అనిపించింది కానీ ఇంటీరియర్స్ చాలా ఉండిపోయినాయి అంటే చిన్న చిన్న వర్క్స్ చాలా ఉన్నాయి అండ్ నాకు అంత క్లీన్గా అనిపించలేదు అందుకే ఎంటీ హోమ్ టూర్ ఇవ్వట్లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి యూటీకే కనిపించింది అనమాట వచ్చేటప్పుడు యూటీకే అసలు నా మోస్ట్ ఫేవరెట్ రెస్టారెంట్ విజయవాడలో తిన్నా అనమాట నేను చాలాసార్లు తిన్నా అండ్ మా తమ్ముడు మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళవే అంటే దానికే తీసుకెళ్ళా నేను సో ఇది వచ్చేసి ఈరోజే ఫస్ట్ డే అంట మాకు అసలు తెలియనే తెలీదు ఇక్కడ పెట్టారని కూడా తెలీదు జస్ట్ బయట నుంచి కనిపిస్తే వచ్చేసాము ఇది మియాపూర్లో ఉంది అండ్ వీళ్ళు వచ్చేసి కలువ అనే ఒక బ్యాంక్వెట్ హాల్ వాళ్ళతో అప్ అయ్యి ఇక్కడ ఒక చిన్న బ్యాంక్వెట్ హాల్ ఉంది బర్త్డేస్కి అలా చిన్న చిన్న ఫంక్షన్స్కి సెట్ అయిపోతుంది మియాపూర్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది మీకు యూజ్ అవ్వచ్చు బట్ ఫుడ్ అయితే నేను టోటలీ డిసప్పాయింటెడ్ విజయవాడలో ఉన్న టేస్ట్ కానీ క్వాంటిటీ కానీ ఏమీ లేదు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పెట్టి బిర్యానీ ఆర్డర్ చేస్తే ఒక్కరికి సరిపడా వచ్చింది పోనీ టేస్ట్ బాగుంటే ఇంకోటి ఆర్డర్ చేద్దామంటే టేస్ట్ కూడా నచ్చలేదు అండ్ ఇంటికి రాగానే వ్లాగ్ స్టార్ట్ చేశా అనమాట ఇది వచ్చేసి ఎజియో హాల్ వ్లాగ్ మా హస్బెండ్ నాకు నా మ్యారేజ్ డేకి కొన్న డ్రెస్సెస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో కూడా కామెంట్ బాక్స్లో ఉంటుంది చెక్ చేయండి అండ్ నెక్స్ట్ అయితే ఈవినింగ్ అయిపోయిందనమాట నేను బ్లాగ్ చేసేసరికి సరే అని చెప్పి అలసిపోయా కదా పానీపూరి అడిగితే తీసుకొచ్చారు సో నైట్ రెడీ చేసుకుంటున్నా మార్నింగ్ తిన్న ఫుడ్ కి మట్టి పోయి ఇంట్లో మాత్రమే తినాలి అని ఫిక్స్ అయిపోయాము డిన్నర్ కి నేను వచ్చేసి పొటాటో కర్రీ రెడీ చేస్తున్నా అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి నా పాలు అయితే ఈ రోజు విరిగిపోయాయి సో కొంచెం నిమ్మకాయ పిండి ఆ పాలు ఇంకా విరిగాక పన్నీర్ చేద్దాం అనుకుంటున్నా ఎలాగో మీకు తెలియాలంటే నేను నెక్స్ట్ ఫ్లిప్ లో యాడ్ చేస్తాను చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్ కట్టర్ వండర్ చెప్ వాళ్ళది యూస్ చేస్తున్నా ఇంతకు ముందు చాలా ఆనియన్ కట్టర్స్ యూజ్ చేసా అన్ని విరిగిపోయేవి బట్ వండర్ చెప్ వాళ్ళది మాత్రం చాలా బాగుంది అంటే మెటీరియల్ చాలా క్వాలిటీగా ఉంది అండ్ దీని బ్లేడ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ దీని ప్రైస్ కూడా చాలా తక్కువ జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్ లో చెక్ చేయండి గ్లాస్ క్వాలిటీ ఏంటి అన్ని చాలా బాగున్నాయి అండ్ థ్రెడ్ కూడా చాలా బాగుంది లాక్కోరడానికి చాలా వీలుగా సో పన్నీర్ ప్రిపరేషన్ చూసేద్దాం నేనైతే పాలలో కొంచెం నిమ్మక పిండి ఆ పాలని ఇంకా విరగొట్టి ఆ తర్వాత ఒక క్లాత్ తీసుకుని దాంట్లో ఆ పాలన్నీ వేసేసి ఇలా స్క్వీజ్ చేస్తాను స్క్వీజ్ చేసినప్పుడు కొంచెం గట్టిగా స్క్వీజ్ చేయండి ఎందుకంటే పన్నీర్లో వాటర్ క్వాంటిటీ ఉంటే బాగోదు సో అలా స్క్వీజ్ చేయగానే ఇలా వస్తుంది దీన్ని ఏంటంటే ఒక పర్ఫెక్ట్ మౌంట్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే అదనమాట నా డే ఇన్ మై లైఫ్ ఈరోజు వీకెండ్ కాబట్టి ఇలా డే ఇన్ మై లైఫ్ చేద్దామని అనుకున్నాను ఎక్కడికైనా వెళ్ళినా ఏదైనా అన్ని చూపిద్దామని చె మీకు నెక్స్ట్ వీడియో బాయ్ ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేషేస్తే